సాయి రామ్ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయము పది యోగీశ్వరుడు శ్రీ రాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యనందించి ధర్మాన్ని పోషిస్తారు సద్గురువులందరూ వీరి రూపాలే వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు శ్రీ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానమార్జించానని భాగవతంలో చెబుతారు పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనము అవ్వగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువును సేవించారు వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని భగవంతుని బానిస అని మాత్రమే చెప్పేవారు ఏ పండు తాను పండునని చాటుకోదు వెలుగు వెలుగునని చాటుకోదు శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు పంతొమ్మిది వందల పదిహేడులో షిరిడి వచ్చారు ఆ కుర్రవాన్ని పదిహేను రూపాయలు దక్షిణ అడిగారు బాబా అతడు అది తీసుకొని రావడానికి వెళ్ళేసరికి కొందరు భక్తులకు ఉధృవ చరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్ ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి సాయి నన్నక్కడికెందుకు పంపారు మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే గాని స్వరూపులు కారని అతడు చెబుతున్నాడు భగవంతుడు తనను నిందించినా కోపించడు గాని మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు బాబా నవ్వి అతడు చెప్పింది నిజమే నేను ఫకీరునే గాని దైవాన్ని కాదు దైవం ఎంతో గొప్పవాడు ఆయనతో ఎవ్వరూ పోలరు అన్నారు ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్మూ ఏమారుస్తున్నావు కానీ మీరు దైవమే అన్నాడు బాబా అతని తలని మూరుతూ నీవు నిత్యము నామ నామజపములు చేయి అన్నారు కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం గనుక చేయను అన్నాడు సాయి సంతోషంగా అతని తల్లితో నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము సాయి కేవలం యోగా అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు మూడు అంగుళాలు వెడల్పు ఇరవై రెండు అడుగుల పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మృంగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం మూడు రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి ప్రేగులు వెడల గ్రక్కి నీటిలో కడిగేవారు తరువాత వాటిని చెట్టుకొమ్మపై ఆరబెట్టి తిరిగి మృంగేవారు షిరిడీ నివాసి అఫ్ఫాబిల్ అనేవాడు రాత్రులలో పహరాద్ కాచేవాడు అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబాదేహం ముక్కలుగా పడి ఉండటం చూచాడు ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు మొదట ఆ సంగతి మునసబు కరణాలతో చెబుదామనుకున్నాడు కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవ్వరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు ఆశ్చర్యంతో అతడు మసీదుకెళ్ళేసరికి బాబా అతనిని చూచి రాత్రి భయపడ్డావా అన్నారు సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానా నానాసాహెబ్ డేంగ్లే మూరలు పొడుబు జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి మూరెడు క్రిందకు వేలాడదీశారు రాత్రి దానికి నాలుగు మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు ఆ బల్లనే మోస్తాయో లేదో అనిపించే ఆ గుడ్డ పీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం అంతేకాదు మసీదులో నిచ్చెన కూడా లేదు ఆయన ఆ బల్ల మీదకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు అంతవరకు క్రిందని ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు అలానే దిగేవారు అది చూడ్డానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి దునిలో వేశారు మెలకుగా కళ్ళు తెరిచి నిద్రించగల వారికే అది సాధ్యం నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు షిరిడీలో రోడ్డు ప్రక్కన లేండితోపు ఉన్నది బాబా రోజు రెండు పూటల అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు అతడిలా చెప్పాడు ఆ తోపులో ఒకచోట రెండడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా అది ఆరిపోకుండా పైన ఒక రేకు చుట్టూ సుమారు ఇరవై తెరలు ఉండేవి నేనా దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాన్ని సాయి దాని దగ్గర కూర్చునేవారు ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు ఆయన దగ్గరే రెండు బకెట్లతో నీరు పెట్టేవాన్ని ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు అలానే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు ఆ ప్రక్కనే ఐదడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు అందులో నిలబడి ఆయన చాలా సేపు ఏమో చేసేవారు గాని ఎవరు గమనించలేకపోయారు దాసగను ఒక వివరం చెప్పాడు సాయి అరుదుగా మధ్యాహ్నం ఒకటి రెండు గంటల మధ్య తామొక్కరే ఒక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుంచి పది పదిహేను కాసులు బయటకు తీసేవారు వాటిలో దమ్మిడి అన అర్ధన కాని బేడా పావుల అర్ధరూపాయి రూపాయి కాసులుండేవి అవన్నీ అరిగిపోయినవే సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది ఇది బాపుది ఇది కాకాది అని గొనిగేవారు ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు ఆయన ఆ రీతిన భక్తులు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అరగతీసి పవిత్రం చేసేవారు కాబోలు వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు శ్రీ సాయి బయటకు వెళ్ళేప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గునుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు తర్వాత ఒక్కొక్క దిక్కువైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూచేవారు ఒక్కప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు లేక రాయి విసురుతానని బెదిరించేవారు లేక చెడ్డగా తిట్టేవారు తెలియని వారు ఆయన పిచ్చివాడనుకునేవారు తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారని అనేవారు నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలి వచ్చింది సాయి మసీదు ముంగిటకొచ్చి జరాధావ్ కొంచెం శాంతించు అని కేక వేశారు వెంటనే గాలి వాన నిలిచిపోయింది అన్నాడు జయకర్ రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్టుగా పడి మడుగు కట్టింది భక్తులు ఆశ్చర్యపోయారు గాని ఆయనను అడిగిన ధైర్యమే లేదు మూడవ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీరు అసలు వృత్తాంతం అది రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి తన మూడు నౌకలను శత్రువులు ముంచివేశారు తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చారు సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలుండేది బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె సంచి పరిచి దాని మీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలమేరలో చల్లమనేవారు ఒకసారి కారణం అడిగితే ప్లేగు మశూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నాయి వారికి బదులు ఈ పిండి తీసుకొమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు ఒకసారి పంతొమ్మిది వందల పదకొండులో భక్తులు వారి ఆదేశం పాటించలేదు కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది తెల్లవారుతూనే సాయి వంటి మీద కూడా ఏడు ప్లేగు బొబ్బలు కనిపించాయి భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో ఏడుగురు మరణిస్తారని సూచిస్తున్నాయి నాకే చికిత్స అవసరం లేదు అన్నారు బాబా భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు తర్వాత గ్రామంలో ఏడుగురు ప్లేగుకు బలి అయ్యారు బాబా వంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు బజారు నుండి దినుసులు కొనుక్కు రావడం పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం ఉప్పు మిరియాలు వంటివి నూరడం అన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు ఒకప్పుడు పరమాన్నము మరొక్కప్పుడు మాంసపు పులావు వండేవారు పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు మిరియాల పొడి వేసేవారు తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు వంట కాగానే పాత్రలను మౌల్వీ చేత నివేదన చేయించేవారు మొదట కొంచెం మహల్సాపతికి తాత్యా పాటిల్కు పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు ఒక్కొక్కప్పుడు బాబా పదిహేను పదహారు సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా ధుని మీద కాల్చి భక్తులకు పంచేవారు ఒక్కొక్క దానిలో సుమారు పదిహేను నుంచి పదహారు పొరలుండి తిండి పుష్టికల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కూడా కష్టమయ్యేంత ఉండేవి వారెంత ధన్యులో అది వారి అనుగ్రహానికి చిహ్నమే మాంసాహారము వండినప్పుడు శాకాహారులను అచ్చటికి రాణిచ్చేవారు కాదు ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులకు చెడ్డగా తిట్టేవారు కారణమడిగిన ఒకరితో నేను తిట్టలేదు ఆశీర్వదించాను అన్నారు బాబా జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండున నార్కేత్ అను భక్తుడు దీక్షిత్కు ఇలా రాశాడు నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధ పురుషుణ్ణి దర్శించాను శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు ఆయన సాధువు ఎలా అవుతారు అన్నాడు నీకు అర్థం కాలేదు ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా మొదట ఆమెకు సంతానమే లేదు ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు చూడు అన్నారా మహనీయుడు ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు దూరాన ఒక ముంగిట్లో ఒక ప్రక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మేలుకవ వచ్చి చూచాడు సాయి ఏమో గొనుగుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నారు ఇంతలో ఆకాశంలోంచి కాంతి గోలమొకటి మసీదు వైపుకి దూసుకొస్తుంది బాబా త్వర త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ ధుని మీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది మర్నాడు సాయి అతిథులొచ్చారు సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒక చోట ఉంచారు దాని భావమేమో ఎవరికీ తెలియలేదు ఒకరోజు ధుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో సాయి ఇక్కడకు రోజు వచ్చే పామును చూచావా అన్నారు ఆమె చూడలేదన్నది కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజము పైకి ప్రాకి కూర్చున్నది ఆమె భయంతో అదిగో పాము అన్నది అదేమి చేయదని తన దారిన తాను తులసి బృందావనం వద్దకు వెళుతుందని బాబా చెప్పారు ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు కొద్దిసేపటి కా పాము తులసి చెట్టు వద్దకు పోయింది ఇందుకొక సారూప్యాన్ని ఇస్తాను చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకి అరణ్యంలో భయమేయలేదా అన్నాను అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారు ఆయన మాకెందుకు భయమేస్తుంది అన్నాను ఆయన వేరు అనిపించడం వల్ల అన్నారు అన్యత్వాభావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావం భూతాని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు అట్టివారే జీవులకు అభయమివ్వగలరు